తర్వాత చూడండి. చిన్నారి, నువ్వు రాధ దారిపక్క పడి ఉన్న ముసలాయనకు సహా చేసిన సాయము నిజంగా మానవ సేవ. సమాజ సేవ చేయాలని మీకు అనిపించటమే మీకు సామాజిక స్పృహ ఉందనటానికి నిదర్శనం. ఇందుకు నిన్ను రాధను నేను కూడా మెచ్చుకుంటున్నాను. విద్యార్థుల మొదటి కర్తవ్యం శ్రద్ధగా చదువుకోవటమే, అందులో సందేహం లేదు. కానీ చదువుతో పాటు సాటి మనుషులకు చేయదగినంత సేవ చేయటం కూడా ముఖ్యమే. ఉపన్యాసాలు ఇస్తే చాలదు. మహాకవి గురజాడ చెప్పినట్లు పూనుకొని జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపాలి. అట్లా తాతగారు చెప్తూ ఏం చెప్పారంటే, నిజంగా మీ ఇద్దరు ఆ ముసలాయనకు చేసినటువంటిది మానవ సేవే. కాబట్టి మన వాళ్ళు అంటారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. విన్నారా ఆ పదం ఎప్పుడైనా పిల్లలు? మానవ సేవ అంటే మానవ సేవ అంటే మనుషులకు ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవ భగవంతుడికి చేసిన సేవ లాంటిదిట. కాబట్టి కొంతమంది మనుషులకు సేవ చేయకుండా ఊరికే భగవంతుడికి సేవ చేశారనుకోండి, భగవంతుడు ఏమీ మెచ్చుకోడు. కనుక మానవులకు సేవ చేస్తే అది భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అప్పుడు భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు, ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేయక్కర్లా మనమేమి. అర్థమైందా? కనుక ఇలా మానవ సేవ చేయటం వలన సమాజ సేవ చేయాలనే ఉద్దేశం మీ కలగటం అనేది నిజంగా చాలా చక్కని ఆదర్శము, అందరికీ కూడా ఆదర్శమైనటువంటిది. ఇందుకు నిన్ను రాధను నేను కూడా మెచ్చుకుంటున్నానమ్మా అని చెప్పి తాతగారు చెప్పారట. కేవలం పిల్లలకి చదువుతో పాటుగా చదువు ఒక్కటే ఉండటం కాదు, అది మొదటి కర్తవ్యం. విద్యార్థులందరికీ కూడా చదవాలనేటువంటి ధ్యాస కలిగి ఉండటం అనేది, శ్రద్ధ కలిగి ఉండటం అనేది మొట్టమొదటి చేయాల్సినటువంటి పని. కానీ దానితో పాటుగా ఏం చేయాలి అంటే సమాజ సేవ, మానవ సేవ కూడా చేయటం అనేది ఉండాలి. అంతేకాని ఉపన్యాసాలు ఓ గొప్పగా ఉపన్యాసాలు చెప్పేసేసి మాటల్లో ఏదో అంటారు చూసారా, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఏమీ ఉండవు అన్నట్టుగా మాటలు మాట్లాడి ఉపయోగం లేదు. ఆ మాట ఏదైతే మాట్లాడతారో అది ఆచరణ యోగ్యమైనటువంటి మాటలు ఉండాలి. అంటే చెప్పే మాట చేసే పని రెండూ కూడా సింక్ అయి ఉండాలన్నమాట. అర్థమైందా? ఏం చెప్తున్నామో అది చేయాలి. అలా చేసినప్పుడు నిజంగా సేవ చేసిన వాళ్ళమే అవుతాం మనం కూడా. కనుక అందుకే గురజాడ గారు ఏం చెప్పారు, దేశం అంటే మట్టికాయదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అని చెప్పారు. అవునా? ఇలాంటి మాటలన్నీ కూడాను మనం ఏదోతో ఉట్టిట్టి మాటలు చెప్పి కబుర్లు చెప్పి కాలక్షేపం చేయటం కాదు, అది ఏం చేయాలి, ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినప్పుడే మనం నిజంగా సమాజ సేవ చేశామనేటువంటి తృప్తి మనకి కలుగుతుంది అని తాతగారు చెప్పారన్నమాట. కాబట్టి మహాకవి గురజాడ చెప్పినట్లు పూనుకొని జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపాలి. సమాజ సేవ చేయాలనుకునే విద్యార్థులకు ఎన్నో మార్గాలు ఉంటాయి. బడి బయట తిరిగే పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి ఉపాధ్యాయులకు సాయం చేయవచ్చు. ఇంకా తాతయ్య చెప్తున్నారు, పిల్లలు ఎలాంటి పనులలో ఉపయోగపడతారు, ఎలాంటి వాటిని పిల్లల్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సేవలకు వాళ్ళు ఉపయోగపడతారు అనేటువంటి విషయాలు తాతగారు చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే, సమాజ సేవ చేయాలనుకునేటువంటి విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయట. అందులో మొట్టమొదటిది, బడి బయట తిరిగేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. చదువుకోవటానికి డబ్బులు లేక బళ్ళల్లోకి వెళ్ళలేక అమ్మా నాన్న కూలీ పని చేస్తూ వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పనులకు తీసుకువెళుతూ ఉంటారు. అవునా? అట్లాంటి వాళ్ళని మనము సహాయం చేసి వాళ్ళ లిస్టు, వాళ్ళ జాబితాను మనం తీసుకొని ఆ పిల్లలకి కొంత తగినంత సహాయం చేసి వాళ్ళను బడిలో చేర్పించడం కానివ్వండి. అంటే మీరేం చేర్పించక్కర్లా, ఉపాధ్యాయులకు చెప్తే ఆ ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా పలానా అని డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాడిని ఏదో రకంగా స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి సహాయంగా ఉంటూ ఉంటారు. వాళ్ళతో పాటుగా మీరు కూడా సహాయం చేయొచ్చు ఉపాధ్యాయులకు అని చెప్తున్నాడు అన్నమాట. ఎవరైనా చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికేస్తుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మనము రోడ్డు మీద కానివ్వండి లేదా పెద్ద పెద్ద వృక్షాలను నరికి వేస్తున్నాం అనుకోండి, ఇది పిల్లల యొక్క బాధ్యతల్ని తెలియచేశాడనమాట. ఈ విధమైనటువంటి పనులు పిల్లలు చేయొచ్చు అని తాతగారు చెప్తున్నారు. అర్థమైందా పిల్లలు?
అట్లా నరుకుతున్నప్పుడు అది సంబంధితమైనటువంటి అధికారులకి మనము వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు. దానివల్ల వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటారన్నమాట. ఆ చెట్లను నరకకుండా ఆపేందుకు ప్రయత్నం చేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకారం అందించవచ్చు. ప్లాస్టిక్ సంచులు గ్లాసులు వాడటం మంచిది కాదని తోటి విద్యార్థులకు చెప్పవచ్చు. వీధులలో తిరిగే ఊరకుక్కల గురించి పురపాలక సంఘం వారికి ఫిర్యాదు చేయవచ్చు. నిరక్షరాస్యులైన పెద్దలకు సాయంత్రం పూట రాయడం చదవటం నేర్పించవచ్చు. పిల్లలు మీ వీధుల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటే చెత్త కుండీలలో వేయమని చెప్పవచ్చు. ఇంట్లో వీధిలో బడిలో ఎక్కడైనా మొక్కలు నాటవచ్చు. వాటిని కాపాడుతూ పెంచవచ్చు. తోటి పిల్లలకు ఆపదల్లో ఉన్నవారికి నీలాగా సహాయం చేయవచ్చు. అర్థమైందా తల్లి? మన ఊళ్ళో మీ గురించి అందరికీ చెబుతాను. ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని మర్చిపోకేం. నువ్వు వచ్చినప్పుడు నీకేం బహుమతి ఇస్తానో అప్పుడే తెలుస్తుంది. ఈ ఉత్తరాన్ని నీ స్నేహితుల చేత కూడా చదివించు. ఉంటాను ఇట్లు తాతయ్య అని లింగమ్మ అడ్రస్ రాశారు. ఆ అమ్మాయి ఏమో తాతయ్య అడ్రస్ రాసింది. తాతగారు కూడా మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత ఏం చేశారు? లింగమ్మ అడ్రస్ రాశారు. మరి మన పిల్లలు ఎలాంటి పనులలో వాళ్ళ సమాజ సేవ చేయటానికి ఉపయోగపడతారు అనే దానిలో ఏం చెప్పారు తాతగారు అంటే, పల్స్ పోలియో కార్యక్రమాలకు వైద్య సిబ్బందికి సహాయపడటం కానివ్వండి, అట్లాగే తరచూ ఈ మధ్య బాగా కనబడుతోంది ప్లాస్టిక్ సంచుల్ని వాడటం అనేది చేయకూడదని గవర్నమెంట్ కూడా మనకి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అయినా సరే మనం వాటిని అన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి మనం ఏ దారిలో వెళ్ళాలనుకుంటామో ఆ దారినే మనం ఎంచుకుంటాం. మనం ఆ పెద్దలే ఆ దారిలో వెళ్తుంటే పిల్లలు ఎందుకు నడవరు కదా? కాబట్టి ఇట్లాంటివి మనం చూసామనుకోండి వెంటనే ఆపచ్చు, తప్పేమీ లేదు. ఎందుకు? ఇవన్నీ కూడా సమాజానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి హాని చేసే పనులు మనం అడ్డుకున్నప్పుడు మనకి చాలా చాలా బాధ్యతలు ఎవ్వరం ఏం చేసినా ఎవ్వరు ఏమనరన్నమాట. కాబట్టి అటువంటి బాధ్యతని మనం నెత్తిన వేసుకున్నామనుకోండి, కొన్ని అన్నీ కాదు కొన్ని వేసుకున్నామనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే రేపు మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాము, ఎలాంటి పనులలో సమాజ సేవ చేయాల్సి అవసరం మనకు ఉంటుందో అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. చిన్నతనం నుంచే అందుకని చెప్పాడు, చిన్నతనం నుంచే సమాజ సేవ చేయటం కూడా మనం నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం ఇదనమాట. కాబట్టి అలాగా ప్లాస్టిక్ సంచులు గ్లాసులు వాడటం మంచిది కాదని మిగతా విద్యార్థులకు చెప్పడమో ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పడమో చేయొచ్చు. అట్లాగే వీధుల్లో తిరుగు కుక్కలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా ఇబ్బందులు పడినప్పుడు వెళ్తూ ఉంటాం. ఒక కుక్క చూసిందనుకోండి గబుక్కున వచ్చి పిక్క పట్టేసుకుంటూ ఉంటుంది. అట్లాంటివి మనం మున్సిపాలిటీ వాళ్ళకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే మన వీధి దీపాలు వెలగలేదనుకోండి, లైట్లు స్ట్రీట్ లైట్స్ అంటాం కదా, అవి వెలగలేదనుకోండి, మనం చూసినప్పుడు చీకట్లో మనం వెళ్ళినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఏ పురుగో పుట్టరో కాళ్ళ కింద పడుతుంది, లేదా మనం వాటిని తొక్కుతాం ఏదో జరుగుతుంది అనుకోని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. కరెంటు లైట్లు ఉంటేనే కదా మనం దారి చక్కగా కనపడేది. అలాంటివి లేదనుకోండి వెళ్ళిపోయి మనం మున్సిపాలిటీ వాళ్ళకి నాన్నగారి సహాయమో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ సహాయమో తీసుకొని మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే మన వీధిలో చెత్తా చెదారం ఎవరైనా పడేసేసేసి చండాలం చేస్తున్నారనుకోండి వెళ్ళిపోయి మున్సిపాలిటీ వాళ్ళకి ఫిర్యాదు చేయవచ్చు. ఎవ్వరూ ఏమనరు. ఇంకా పిల్లలు ఈ విధంగా చేశారంటే చాలామంది మెచ్చుకుంటారు కూడా. మనం చేయలేని పని వాళ్ళు చేశారు అని సిగ్గుతో తల వంచుకుంటారు. అర్థమైందా పిల్లలు? కాబట్టి అట్లాంటి వాటికి మనం ముందుండాలన్నమాట. చదవలేని వాళ్ళు, నిరక్షరాస్యులు అయినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు మీకు ఖాళీ సమయంలోనే వాళ్ళకి చదవటం కానీ రాయటం కానీ నేర్పించవచ్చు. అట్లాగే మీ వీధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నప్పుడు అది చూసినప్పుడు మీరు ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే మీకు తోటి పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమం, తోటి పిల్లల్ని సహాయం తీసుకొని అందరూ కలిసి చక్కగా మొక్కలు నాటారనుకోండి ఏమవుతుంది? ఆక్సిజన్ పెరుగుతుంది. అవునా? ప్రాణవాయువు పెరుగుతుంది. ప్రాణవాయువు పెరగటమే కాదు అందరూ ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా జీవించగలుగుతారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసామనుకోండి ఏమవుతుంది దానివల్ల అంటే, మనకు తెలియకుండానే మనము కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ చెట్లను నాటే కార్యక్రమం. కాబట్టి ఒక అందుకే అంటారు, ఒక మొక్కను నాటేటప్పుడు ఒక మొక్కని చంపేసేటప్పుడు ఒక 10 మొక్కలన్నా నాటు అని చెప్తారు. నువ్వు ఒక చెట్టును నరికావనుకో 10 చెట్లను పెట్టు, 10 చెట్లను పెట్టి ఒక చెట్టును నరుకు, ఇబ్బంది ఏమీ లేదు. ఉన్న ఒక్క చెట్టును కూడా నరికేసావనుకో నీకు
ఏమవుతుంది, వాతావరణ కాలుష్యం పెరగటమే కాదు దీనివలన అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు మనిషే కారణమవుతాడు. మనం చేసే పనులకు మనమే కారణభూతం.